వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మొన్న 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ఘటనలపై ఈసీ సీరియస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిట్ రంగంలోకి దిగింది, అంటే 13 మందితో ఇప్పుడు సిట్ రంగంలోకి దిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులపై సిట్టు వేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మనం నిన్ననే చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంటే ఓటింగ్ శాతం పెంచడంలో ముందుంది. ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ సర్లీ చాలా బాగుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంది దేశంలోనే అని చెప్పుకున్నాం మనం. ఈరోజు సిగ్గుతోటి మనం దేశ చరిత్రలోనే పోలీసుల మీద సిట్ ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది అని చెప్పుకోవాలి. ఇది దీనికి కారణం ఎవరు? ఈ 5 సంవత్సరాలు ఏ అధికార పార్టీ అయితే అధికారంలో ఉందో, ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడో వాళ్లే బాధ్యులు. అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లే బాధ్యులు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న మంత్రులు కావచ్చు, లేదు ఆయన సలహాదారులు, ముఖ్యమైన సలహాదారు ఎవరైతే ఉన్నారో, షాడో ముఖ్యమంత్రిగా ఎవరైతే వ్యవహరిస్తూ వచ్చారో, సకల శాఖామాత్యులుగా ఎవరైతే పేరు తెచ్చుకున్నారో, ముఖ్యంగా ఆయన, ఆయన కొడుకు కూడా దీనికి బాధ్యులే. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు దీనికి, అక్కడ పెద్దారెడ్డి లాంటి వాళ్ళు, ఇలా అంటే ఒక జిల్లాకి ఒక వ్యక్తి మనం తీసుకుంటే వాళ్ళు కూడా మామూలుగా కాదు, అడ్డగోలుగా సంపాదించుకుని వాళ్ళు ఒక ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అతలాకుతలం చేసి ఎన్నికల తర్వాత ఈ రకంగా జరగటం అనేది మొత్తం దేశ చరిత్రలోనే మొదటిసారి. అంటే దేశ చరిత్రలో అల్లకల్లోలం సృష్టించడంలో మనం 1లో ఉన్నాం, సిట్ ఏర్పాటు చేయించుకోవడంలో పోలీస్ శాఖ మీద 1లో ఉన్నాం, తర్వాత అవినీతిమయ రాష్ట్రంగా 1లో ఆంధ్రప్రదేశ్ ఉంది, అవినీతిమయ ముఖ్యమంత్రిగా, పేదవాడిగా, అత్యంత పేదవాడిగా, గంటకి 12 లక్షల అద్దె చెల్లించి రాత్రి లండన్ వెళ్ళిన ముఖ్యమంత్రి, మీకు తెలుసు కదా 12 లక్షలు, చాలా పేదవాడు ఆయన, కానీ గంటకి 12 లక్షలు చెల్లించి ప్రత్యేక విమానంలో ఆయన లండన్ వెళ్ళాడు. ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విహారయాత్రకు వెళ్ళాడు కుటుంబంతో. ఎందుకు వెళ్ళాడు? చెప్పింది ఒకటి, ఆయన ఎక్కడికి వెళ్తా అన్నాడు? లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జెరూసలేం, కానీ ఆమ్స్టర్డామ్ వెళ్ళారని మనకి తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి మనం చెప్పండి? ఎంత దారుణం కదా. అంటే నువ్వు రాష్ట్రంలో ఉండి జరుగుతున్న వాటికి బాధ్యత వహించి నువ్వు సమాధానం ఇవ్వాలి ప్రజలకి, ఎందుకు ఇలా జరిగింది, జరగడానికి కారకులు ఎవరు, నువ్వు మాట్లాడాలి, మీరు భయపడకండి అని వాళ్ళకి జాగ్రత్త చెప్పాలి. ప్రజల్లో ఒక ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. అవేవీ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆయన. నిన్న రాత్రి 17వ తారీఖు వెళ్ళాడు, 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ ఉంది, 1వ తారీఖుకి వస్తాడు ఆయన. అంటే ఇంకా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదా నీకు? నీ వాళ్ళు ఇంకా అల్లకల్లోలం చేసిన, అంటే అల్లకల్లోలాలు జరిగినప్పుడు నువ్వు తప్పించుకుని పారిపోతావా? అదే జరుగుతుంది కదా. ఇప్పుడు సిట్టు ఫస్ట్ టైం ఏర్పాటు చేసింది. దీనికి అతను ఎవరు? వినీత్ బ్రిజ్లాల్ అనే అతన్ని సిట్టు టీముకి అతన్ని పెట్టింది అధినేత కింద. రమాదేవి అన్నావిడ కూడా ఆయనకు హెల్ప్ చేస్తుంది. మొత్తం ఈ టీము 2 రోజుల్లో నివేదిక అయితే ఇచ్చారు. 60 రోజుల్లో మొత్తం ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా అనంతపురం, తాడిపత్రి, తిరుపతి ఈ 3 జిల్లాలు మెయిన్. తర్వాత మాచర్ల, మనం మాచర్లు ఎందుకు చెప్పుకోవాలంటే నా పిన్నెల్లి సోదరులు అర్ధరాత్రి 2 గంటలకు గోడ దూకి పారిపోయారు. ఎట్లా పారిపోతారు? అంతకుముందే వాళ్ళు సాయంకాలం జగన్మోహన్ రెడ్డిని గంటసేపు మాట్లాడి వచ్చారు తాడేపల్లికి వెళ్ళి. అంటే పోలీసులు నిద్రపోతున్నారా? అంటే ఈ పోలీసుల వ్యవస్థ ఎలా ఉంది? ఈ వైసీపీ వచ్చాక పోలీసులు వాళ్ళ వ్యవస్థను మర్చిపోయి వైసీపీ వ్యవస్థలో పనిచేస్తున్నారు. అంటే పోలీసు శాఖ ఇప్పుడు వైసీపీ శాఖ అయిపోయింది. వైసీపీ ఏం చెప్తే అదే వాళ్ళకి, వైసీపీ అధికారులు ఏం చెప్తే అదే, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే, వాళ్ళకి అదే చట్టం. వాళ్ళకి సొంత చట్టాలు లేవు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు. వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి, సజ్జలకి పనిచేశారు. తర్వాత వాళ్ళకు అనుసరణలో మిగతా నియోజకవర్గాల్లో ఉండే పెద్దలు ఏం చెప్తే అది చేసి వాళ్ళ మెప్పు పొందడం కోసం తహతహలాడారు. మనం ఓపెన్గా చూసాం, అసలు చైతన్య అన్నవాడు తాడిపత్రిలో అతనికి ఏం పని? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? డీజీపీకి తెలియదు అది.
సో ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ గుర్తించింది, కరెక్టే, మనం మెచ్చుకుంటున్నాం. కానీ ఇదే గుర్తింపు 6 నెలల క్రితం చేసి ఉంటే ఈరోజు రాష్ట్రం ఇలా ఉండదు. అట్లీస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ కనీసం 1 నెల 2 నెలల ముందు, 1 వారం రోజుల ముందు మారిస్తే ఏం ప్రయోజనం లేదు. ఇవాళ సిఎస్ నిన్న పిలిచారు, సిఎస్ వెళ్ళాడు జవహర్ రెడ్డి, నిన్న డీజీపీని పిలిచారు వెళ్ళాడు, వాళ్ళు ఏం చెప్పొస్తారు? డీజీపీ మాట ఎవడైనా ఖాతరు చేస్తాడా? బికాస్ మొత్తం వ్యవస్థ చెదపట్టేసి వాళ్ళు వైసీపీకి పనిచేసేటప్పుడు డీజీపీ అన్నవాడు ఎక్కడి నుంచో కొత్తగా వస్తే నువ్వు చెప్పేదేంటి మేం వినేదేంటి అన్నట్టుగా వాళ్ళు పనిచేశారు. డీజీపీ మాట వాళ్ళు వినలేదు. ఎప్పుడు వింటారు? మీరు 6 నెలల క్రితం ఈ పని చేస్తుంటే అతనికి అలవాటు అవుతుంది, అతను స్ట్రిక్ట్గా ఉంటే అతను అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి అనుసంధానం చేసుకుని అతను చెప్పిన మాట తప్పకుండా వీళ్ళు వినుండేవాళ్ళు. ఈరోజు ఎంత సిగ్గుచేటండి మనకి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ కోసం భయపడి పిన్నెల్లి సోదరులు పారిపోతారా? ఇప్పుడు ఎవడికి వాడు. మీరు ఇంకో విషయం గమనిస్తే ఇప్పుడు ఆ మోహిత్ రెడ్డి కూడా 5 గురే వెళ్ళాము అక్కడికి, అది కూడా ఏంటి వీళ్ళు వెళ్ళారు అసలు ఏం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్ దగ్గర తెలుసుకోవటానికి వెళ్ళాము అంటే కలెక్టర్ దానికి సంతకం పెట్టాడు 5 గురు వెళ్ళారా. 150 మంది ఈ కమ్మరి పనులు చేసే అవి ఉంటుంది కదమ్మా గొడ్డలు కాకుండా ఇంకొకటి కొట్టేది, అవన్నీ అక్కడ దొరికాయి. 150 మంది ఒక వ్యక్తి మీద దాడి చేస్తే లక్కీగా అతనికి సెక్యూరిటీ అతన్ని అతన్ని ఆ నాని అన్న అతన్ని బతికిస్తే వీళ్ళు 5 గురు వెళ్ళామని రిపోర్ట్ ఇస్తారు, కలెక్టర్ దానికి ఓకే చెప్తాడు. కలెక్టర్లందరూ కూడా అలా పనిచేస్తున్నారు. ఇంతమందిని వేటేసినా బుద్ధి రాలే, కలెక్టర్ని ఇది సస్పెండ్ చేసినా బుద్ధి రాలే, ఇంకేం చెప్తాం మనం. అంటే మనం సాధారణంగా చూసుకుంటే కనుక సిట్ అనేది పెద్ద నేరాలు కుంభకోణాలు అలాంటి వాటికి జరిగితే మాత్రమే సిట్ వేయడం అనేది జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు పోలీసులపై వేశారు. ఇప్పుడు వీళ్ళని అంటే సిఎస్ని కానీ డీజీపీ కానీ 2 రోజులు వివరణ ఇవ్వాలని అడిగారు. ఒకవేళ వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకపోతే లేకపోతే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుందంటారు? సిట్ ముందు వీళ్ళందరినీ ముందు వేటేస్తారు అంతే కదా. అయినా ఏం పోయింది నిండా ములిగాకి చలేంటి? ఇప్పుడు జవహర్ రెడ్డి ఇవన్నీ ఊహించుకునే ఉన్నాడు కదా, తెలుసా తనకి ఇంకా ఇంతకాలం ఎలా ఉంచారని అనుకుంటూ ఉంటాడు ఈ పాటికి. ఎందుకంటే ఎప్పుడో జవహర్ రెడ్డిని ఇంటికి పంపించాలి, పంపించకుండా ఆపారు అంటే అతనికి ఏం పోయింది? అతనికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రక్షించడానికి, సజ్జలు ఉన్నాడు చూసుకోవటానికి, రేపొద్దున ఇంటికి వెళ్ళిపోయినా అతనికి ఏం బాధ? అతనికి మహా అయితే ఏమవుతుంది? సీఎస్గా ఉండడం అంతే, మిగతా రాజభోగాలన్నీ ఉంటాయి కదా. అంటే వీళ్ళు అవన్నీ ఆలోచించుకుని ఇక్కడ చూసారా మీరు, ఒక అదే సామాజిక వర్గానికి చెందటం అనేది ఒక ప్లస్ అయితే వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి అండ అనేది ఇంకో ప్లస్, అసలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉండడం ఇంకో ప్లస్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకేం పెద్ద ఫరకేం పడదు దానివల్ల. మహా అయితే ఏమవుతుంది? ఏమీ లేదు అందులో కదా. వాళ్ళు ఏం చెప్పుకోవటానికి కూడా సర్లే దులిపేసుకుంటారు అంతే, అలవాటు అయిపోయింది వాళ్ళకి. తిట్లు ఈ చీవాట్లు ఇవన్నీ మామూలే, బయటికి వెళ్తే ఎవడు గౌరవం ఇవ్వడు, ఇవ్వకపోతే ఏమైంది? మేము సంపాదించుకున్నాం కదా, మేము పనిచేసాము, ఒకళ్ళకి మేము విధేయులుగా ఉన్నాము, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ దెమ్. ఇప్పుడు చూడండి మాకు ఒక్కొక్క ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మాకు ఎస్పీలను పంపించండి అంటే సిఎస్ జవహర్ రెడ్డిను డీజీపీ మాకు లేరు మనుషులు, 5 గురిలో 3 గురిని సెలెక్ట్ చేసుకోండి అని. ఎంత చిత్రమో చూడు. అంటే నిజాయితీ గల ఆఫీసర్లు దొరకట్లేదు. ఇప్పుడు సిఈసి అడిగినప్పుడు నిజాయితీ గల ఆఫీసర్లు లేక వాళ్ళు ఎక్కువ మందిని ఇవ్వలేక తక్కువ మందితో ఒక లిస్ట్ ఇచ్చి ఇందులోంచే మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారంటే ఇది కూడా ఒక ఎంత హేయంగా ఉందంటే వినటానికి కూడా మనకి. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందా అనిపిస్తుంది. అన్నట్టు ఒకవేళ నిజాయితీ ఆఫీసర్స్ అంటే ఏబీ వెంకటేశ్వరరావు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆయన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆయన ఎలా అణగదొక్కాలా? ఆయనకు ఓటు హక్కు లేకుండా చేద్దామని చూస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన అంటే గొప్ప పనుల్లో ఏంటంటే చాలామందికి ఓటు హక్కు తీసేశారు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల పేర్లు లేవు చాలా చోట్ల, 2 లక్షలు తీసేశారు. అంటే ఎంత కుతంత్రాలకు పాల్పడుతున్నారో చూడండి వాళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక అజెండాతోటి వీళ్ళు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు, ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి మేము పోలీసులు అనే మాట మర్చిపోయే వాళ్ళు, అయ్యో మాకు అసలు ఒక ఇది ఉంది, మేము చాలా అంటే పౌరుషం ఉండాలి మాకు, లేకపోతే మేము ఒక అథారిటీ ఉంది మాకు, మేము అందరినీ నిలదీయగలం అనే స్టేజ్ నుంచి వీళ్ళు ఇవాళ నిలదీయబడే స్టేజ్కి వచ్చారు వీళ్ళు. అది ఇప్పుడు గొప్పతనం ఏంటంటే సిగ్గుమాలిన తనం ఇది మనకి. అందరం కూడా సిగ్గుతో తలలు దించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళం. ఎందుకంటే మన అందరం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం ఇంతకాలం. ఇంతకాలం ఏదో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గొప్పగా అందరూ భావించారు, తెలుగు వాళ్ళంటే ఒక ప్రత్యేకంగా భావించారు. ఈరోజు అదే తెలుగు వాళ్ళు, అదే ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు సిగ్గుతో తలలు దించుకుంటున్నారు.